తెలుగు దేశ ప్రభుత్వం ఇంకా 2019లో కొవ్వూరిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరందరు గెలిపించారు. నేను సభాముఖంగా అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? కానీ కొవ్వూరిని ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, బెట్టింగ్ మాఫియాకి అడ్డగా మార్చేశాడు ఈ ఎమ్మెల్యే. ఇక్కడ ఆయన చేసిన అవినీతి తెలుసుకున్న తర్వాత ముద్దుగా ఆయనకు పేరు పెట్టిన అదేంటో తెలుసా? నల్ల తాచు. ఏంటది నల్ల తాచు? డైలీ కలెక్షన్, వీక్లీ కలెక్షన్, మంత్లీ కలెక్షన్స్ లో ఈ నల్ల తాచు ఫేమస్. వైకాపా నాయకులు, వైకాపా కార్యకర్తలే ఈ రోజు ఇవన్నీ చెప్తాం జరుగుతుంది. వరి రైతులను కూడా వదిలిపెట్టలేదు ఈ నల్ల తాచు. వరి రైతుల దగ్గర నుంచి ఈయన కొంటాడు, అదే వరిని అధిక ధరతో ప్రభుత్వానికి అమ్మాడు ఈ నల్ల తాచు. నియోజకవర్గంలో వరి రైతులకి గిట్టుబాటు ధర లేక క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఈ బిజినెస్ ద్వారా నల్ల తాచు 50 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏకంగా డబ్బులు ఖర్చు పెట్టి హాయిగా వెకేషన్ కూడా వెళ్ళాడు ఈ నల్ల తాచు. ఒక నెల్లూరు జిల్లాలోనే వరి రైతులు 3,400 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఈ నల్ల తాచు ఇసుక దోపిడీలు కూడా దిట్ట. ఈ ఇసుకను కూడా వదిలిపెట్టలే. బూచి, కొవ్వూరు, విడవలూరు, ఇందుకూరిపేటలో అక్రమంగా పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతున్నాడు ఈ నల్ల తాచు. ఈ అక్రమ ఇసుక తవ్వటం వల్ల ఎప్పుడు లేని విధంగా కొవ్వూరు నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఈ రోజుకు కొట్టుకుపోయే పరిస్థితి మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఇంకా బ్యాంకుల్ని కూడా మోసం చేశాడండి ఈ నల్ల తాచు. దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా 8 కోట్ల రూపాయలు లేపేశారు. ఇంకా గోవా, పాండిచ్చేరి నుంచి క్వార్టర్ బాటిల్స్ పట్టుకొచ్చి ఏకంగా ఇక్కడ అమ్ముతున్నాడు ఈ నల్ల తాచు. దానికోసం అనిల్ బాబుని ఒక హెడ్ను కూడా పెట్టుకున్నాడు ఈ నల్ల తాచు. కన్నగిరి రిజర్వాయర్ పక్కనున్న ప్రభుత్వ భూమిలో 100 కోట్ల విలువైన గ్రావెల్ ని తవ్వేశాడు ఈ నల్ల తాచు. ఇప్పుడు ఏకంగా ఆ కన్నగిరి రిజర్వాయర్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఇంకా టీచర్ పోస్టులు కూడా వదిలిపెట్టలేదు నల్ల తాచు. టీచర్ పోస్టులు కూడా అమ్ముకున్నాడు. 84 కోట్లతో చేపట్టిన